మద్యం అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం యాక్షన్ కు దిగింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై సిఐడి విచారణకు సిద్దమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లోనే పత్రాలన్నీ రెడీ చేసి సిఐడికి అప్పగించాలని అధికారులకు ఆర్డర్ పాస్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ పై సిఐడి విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఎక్సైజ్ శాఖ సమావేశంలో స్పష్టం చేశారు. గత 5 ఏళ్లకు సంబంధించిన ఫైళ్లన్నీ సీజ్ చేయాలని ఆదేశించారు. గత 5 ఏళ్లలో ఊహించని స్థాయిలో మద్యం అక్రమాలు జరిగాయని, ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇకపై రాష్టంలో కనిపించకూడదని అన్నారు చంద్రబాబు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. మద్యపానాన్ని పూర్తిగా మాన్పించడం సాధ్యం కాని విషయమని, కనీసం నాణ్యత మద్యం విక్రయించడం ద్వారా అనారోగ్య సమస్యలను కొంతవరకైనా తగ్గించొచ్చని అన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం అడ్డగోలుగా మద్యం ధరలు పెంచడం వల్ల గంజాయి, కల్తీ మద్యం, నాటుసరా వినియోగం పెరిగిందంటోంది టీడీపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం పాలసీలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. కొత్త మద్యం పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త పాలసీని ఆదాయం కోణంలో కాకుండా అక్రమాలకు అవకాశం లేని విధంగా రూపొందించాలని అన్నారు. అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు తొలుత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. దీనికి గాను 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12లోగా అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒక కన్సల్టెన్సీ ద్వారా మరింత లోతుగా అధ్యయనం చేయించి తుది ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచుతారు. ఈ నెలాఖరుకు ఈ కసరత్తు పూర్తి చేసి వచ్చే నెలలో కొత్త పాలసీని ప్రకటిస్తారు. సెప్టెంబర్లో నూతన పాలసీ రూపకల్పన, లైసెన్స్ల జారీ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్లో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల రోజుల్లో మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీల విధానం ప్రవేశపెట్టనున్నారు. ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణంపైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.